నై టీడీపీ ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ను నిరసిస్తూ డాక్టర్ సెల్ నాయకులు, లీగల్ సెల్ నాయకులు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్ట్ను నేతలు ఖండించారు. ఏపీలో జగన్ నిరంకుశ పాలనకు ప్రజలు చరమగీతం పాడతారని కూడా అన్నారు. మరి లాయర్లు అదేవిధంగా డాక్టర్లందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఈ నిరసన దీక్షకు మద్దతుగా ఇవాళ అందరూ కూడా శిబిరంలో కూర్చోవడం జరిగింది. మరి నారా చంద్రబాబు నాయుడు గారికి అక్రమ అరెస్టు ఆధారాలు ఏమి లేకుండా ఆయన అరెస్ట్ చేసినందుకు మరి ఇక్కడ లాయర్లు కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎప్పుడు బయటకు రాని డాక్టర్లు కూడా వైద్య వృత్తి చేసుకుంటూ ప్రజల కోసం పాటుపడుతున్న డాక్టర్లందరూ కూడా మరి నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టేందుకు బాధపడుతూ మానసికంగా అందరూ కూడా వేదన పడుతూ ఇవాళ రిలే నిరాహారదీక్షకు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు డాక్టర్లు గిరి లాయర్లందరూ కూడా నర్సాబాద్ పట్టణంలో ఉన్న ప్రముఖులందరూ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నారా చంద్రబాబు నాయుడు గారు త్వరగా విడుదల చేయాలని కోరుకుంటూ చర్చలో ప్రార్థన చేయడం జరిగింది. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ ఖండిస్తూ మరి 5వ రోజు రిలే నిరాహారం చేస్తున్న మన నర్సాబాద్ పట్టణంలో చంద్రబాబు నాయుడు మీద వారి మీద ఈ తప్పుడు కేసు పెట్టడం అనేది జనాలు జీర్ణించుకోలేక ఎక్కడికక్కడ స్తబ్దతగా ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసి ఈ పోరాటాలు జరుపుతున్నారని చెప్పి తెలియజేస్తున్నారు. అంటే తన తప్పుని